ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, కొన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నారు నిర్దిష్టంగా, అంటే ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల మీద ఏదో ఒక కార్యక్రమం తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా అంటే వారి నాయకత్వం కింద నడవటం ఇష్టం లేక ఇటువంటి ఇది జరుగుతున్నదా? అంటే నాయకత్వం మార్పు జరిగితే పీసీసీలో తిరిగి కాంగ్రెస్ బలోపేతం అయ్యే అవకాశం ఉందంటారా? అంటే నాయకత్వం మార్పు విషయంలో నేను అందులో పోలేనండి. ఎందుకంటే నాయకత్వం మార్పు అనే విషయానికి నేను చెప్పడం కూడా బాగుండదు. నేను జనరల్గా కార్యక్రమాల విషయం చెప్తున్నా. కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసే కార్యకర్తలు కానివ్వండి, మాజీ శాసనసభ్యులు కానివ్వండి, లేకపోతే మాజీ మంత్రులు కానివ్వండి, అందరూ కూడా ఎవరికి వాళ్ళే మేము పెద్ద నాయకులు అని చెప్పి ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళు కార్యక్రమానికి అతి బలవంతంగా లేటుగా 10 గంటలకు కార్యక్రమం అంటే 12 గంటలకు రావడము, అది కూడా ఒకరే రావడము, ఈ వైఖరి కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదండి. అంటే ఈ విషయాలు అధిష్టానం దృష్టి తీసుకెళ్లారా, లేదా కనీసం రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దిగ్విజయ్ సింగ్ గారి దృష్టికి తీసుకెళ్లారా? అందరూ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఈ విషయం చెప్తూనే ఉన్నారు. కాకపోతే నేను చెప్పే కానీ మీకు కాంగ్రెస్ పార్టీలో అందరూ ప్రతి ఒక్కరు మేమే నాయకులం అని చెప్పి ఫీల్ అవుతారు కాబట్టి ఆ యొక్క వైఖరి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా పరిగణించింది. కానీ ఇది 2019 ఎన్నికల మీద మళ్ళీ ప్రభావితం చేసేటువంటి అంశం కాదంటారా? అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి విచిత్రమైన వైఖరి ఉంటుందండి. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పినట్టు ఎవరికారు పట్టనట్టు వ్యవహరిస్తారు, మళ్ళీ ఒకసారి యుద్ధం వచ్చిందంటే మళ్ళీ అందరూ ఒక తాటి మీదకి వచ్చేస్తారు. ఎనలేని మన జోష్ వచ్చి మళ్ళీ ముందుకు వచ్చి బాగా పనిచేసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా వస్తుందని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నాం. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కీచులాటలు ఇవన్నీ మొదలవుతాయి అనేటువంటి, అధికారంలోకి వచ్చినాక కాదండి, అధికారంలో రాకముందుకు ఎలక్షన్ దగ్గరకు వస్తే మళ్ళీ వీళ్ళందరూ కూడా కండువాలు తెలుపుకొని మళ్ళీ వాళ్ళ టోపీలు తెలుపుకొని బయటకు వచ్చి పెట్టుకొని మళ్ళీ ముందుకు వచ్చి బాగా చేసే పరిస్థితి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు అంటే మీరు అన్నారు చాలామంది కార్యక్రమాలు సరిగ్గా చేయట్లేదని, కానీ మీరు పర్సనల్గా చూస్తే మీరు చాలా లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నట్టు కనబడుతుంది. అంటే నేను ఒక్కరిని పర్సనల్గా చేసేది ఏంటండి, రంగారెడ్డి జిల్లాలో ఉన్న మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక టీం వర్క్గా కార్యక్రమాలు చేస్తారండి. అంటే 14 నియోజకవర్గాలు, 14 నియోజకవర్గాల్లో అందరూ కూడా, సబితా ఇంద్రారెడ్డి గారు అనుకోండి, ప్రసాద్ కుమార్ గారు అనండి, మిగతా శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ అనుకోండి, బిక్షపతి యాదవ్ అనుకోండి, కేఎల్ఆర్ అనుకోండి, లేకపోతే పోటీ చేసిన అభ్యర్థులు శ్రీధరు మరి బండారు లక్ష్మారెడ్డి అనుకోండి, ఇలా అందరూ కూడా రంగారెడ్డి జిల్లా మిగతా జిల్లాల కంటే బెటర్గా ఉందంటారా పార్టీ పరంగా? అందులో ఎటువంటి సందేహం లేదండి. రంగారెడ్డి జిల్లా ఇప్పుడున్న తెలంగాణలో అన్ని జిల్లాల కన్నా బెటర్గా ఉందని బాగా పనిచేస్తున్నారు. అంటే వేరే వాళ్ళని నేను తక్కువ చేసే ఉద్దేశం కాదు, కానీ ఉన్న వాళ్ళలో ఉత్సాహంగా పనిచేసేది ఈ రంగారెడ్డి జిల్లా ఒకటి. అంటే మీ పార్టీ అంతర్గత సర్వేల్లో కూడా అది తేలింది? అంతర్గత సర్వేలు అనేది నేనేం చెప్పలేనండి, నాకు తెలియదు కూడా చేయించడం లేదు. కానీ ఉన్న ప్రస్తుతానికి రివ్యూ చేయరా డీసీసీ ప్రెసిడెంట్ల, అంటే మీ పిసిసి అధ్యక్షులు వారు ఆల్ జిల్లా కాంగ్రెస్ కమిటీల పనితీరుని విశ్లేషించడం, తర్వాత సూచనలు చేయడం, ఇటువంటి మెకానిజం ఉందా కాంగ్రెస్? ఉన్నది కానీ కాకపోతే ఇప్పుడు జిల్లా అధ్యక్షులు అనేది టెంపరీ అధ్యక్షులు కాబట్టి ఇంకా దాన్ని మరి మీరు అన్నట్టు విశ్లేషణ చేయడం రివ్యూ చేయడం అనేది జరగలేదు ఇప్పటిదాకా. సో మళ్ళీ కార్యవర్గం మార్చే అవకాశం ఉందంటారా? కార్యవర్గం కాదు, జిల్లా అధ్యక్షులందరూ కూడా మళ్ళీ కొత్త జిల్లా అధ్యక్షులు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సంస్థాగత ఎన్నికల తర్వాత కొత్త వాళ్ళు వస్తారు. ఓకే, సో తర్వాత మళ్ళీ కొంత ప్రోగ్రామ్స్లో చేంజ్ అవటం ఇవన్నీ చేంజ్ అయ్యే అవకాశం. సరే.